కాపాడు మనకే మంచిది రెండు ధన్యవాదాలు మా దళిత వాళ్ళు మీరు పిల్లలని వచ్చి మాకు 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించినందుకు మా ఎస్సీ కాలనీ ఉన్నటువంటి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న రెండే 2 సంవత్సరాలు దాంతో పాటు ఇక్కడ కూలిపోయిన ఇల్లు ఉన్నా ఎక్కడైనా కంకర కుప్పలు గాని ఇసుక కుప్పలు గాని అనవసరంగా పోసి సంవత్సరాల తరబడి పేరుకొనిపోయి ఉంటే వాటిని కూడా తొలగించడం ఈ కార్యక్రమంలో భాగంగా పెట్టుకున్నాం. ఎక్కడన్నా పాడైపోయిన స్తంభాలు ప్రజలు కరెంట్ షాక్ కొట్టేటట్టు అడ్డంగా స్తంభాలు ఉన్నా తీగలు కిందికి ఏరాడే పరిస్థితి ఉన్నా వాటిని కూడా సక్రా చేసుకోవడం పట్టణాన్ని ఒక పద్ధతి ప్రకారం నడుపుకోవడం అనేది ముఖ్యంగా ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం యొక్క ఉద్దేశం. అందులో ఈరోజు వేములవాడ పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 3 గంటల పాటు మీ కౌన్సిలర్లు అందరితో సమావేశం తీసుకోవడం జరిగింది. కౌన్సిలర్లు కూడా నేను ఒకటే చెప్పిన, వేములవాడ పట్టణం చాలా గొప్ప పట్టణం, ఎందుకంటే రాజరాజేశ్వర స్వామి కొలువైన పట్టణం, దక్షిణ కాశీగా పేరుపడ్డ పట్టణం ఈ పట్టణం. ఇక్కడికి లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న 28 వార్డులే కాదు, లక్షలాది మంది ప్రజలు శివరాత్రికి కానీ ఇంకా ఇతర సందర్భాల్లో కానీ కోడి మొక్కలు చెల్లించుకునేందుకు కానీ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పట్టణంలో ఎంత చేసినా తక్కువనే, ఎన్ని కార్యక్రమాలు చేసినా తక్కువనే, అందులో భాగంగా రహదారుల విస్తరణ కానీ, అందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కానీ, అందులో భాగంగా ఇంకా చెట్లు పెంచే కార్యక్రమం కానీ, అందులో భాగంగానే ఇంకా కొత్తగా మౌలిక వసతులు కల్పించే విషయం కానీ, అది కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా ఇంకా ఇతర సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి రకరకాల మార్గాలు రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నడుస్తున్నది. మీ వేములవాడ పట్టణంలో కూడా 60% పూర్తయింది, ఇంకొక 40% దసరా వరకు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే అనుకున్నాం. 8,000 కుటుంబాలకు నల్లాలు ఉన్నాయి, ఇంకొక 6,000 కుటుంబాలకు నల్ల నీళ్ళు ఇస్తే 14,000 కుటుంబాలు వేములవాడలోని ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు ఇచ్చినట్టయితుందని చెప్పి అనుకున్నాం. దసరా వరకు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి దసరా తర్వాత వేములవాడ పట్టణంలో ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడే ఆలోచన చేసినాం. దానికి కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. దసరా విప్పుడు టార్గెట్ చెప్పిన ఇంకా అంతకంటే ముందే అయితే చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పక్షంలో పక్కాగా మీ చైర్మన్ గారు, మీ కౌన్సిలర్ గారు, మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేసుకుంటాం. కొత్త నల్లాలు కూడా, కొత్త నల్ల కనెక్షన్లు కూడా రూపాయికే నల్ల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరికి కూడా ఏ రకమైన బాధ లేకుండా కేవలం 1 రూపాయి కడితే మున్సిపాలిటీకి నల్ల కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనే మాట సందర్భంగా మీకు తెలియజేస్తాము.